व्यक्ति चूड़गर पिप की देवन आत्मचिंदी వచ్చినప్పుడు ఎలా పరిగెత్తుకుంటూ ఆ రథం దగ్గరికి వెళ్ళి ఆ నపంసకుడి దేవుని వాక్యాన్ని ఎలా అందించాడో ఎవరికి తెలియదు. అందించిన తర్వాత బాప్తిసం పొందిన తర్వాత అతను మళ్ళా తిరిగి ఆత్మచేత కొనిపోబడి ఉన్నాడు అని లేఖనము చెబుతుంది. అలాగే దేవుని యొక్క ఆత్మ మన మీదకి ఎటు నుండి వస్తుందో ఎలా మాట్లాడుతో ఆయనకు మన అధికారము కింద దేవుని చిత్తములో మనం లోబడితే దేవుని కార్యాలను మనము చూడగలుగుతాం, దేవుని శక్తిని చూడగలుగుతాం. కనుక దేవుని ఆత్మ మన మీదకి ఎలా వస్తుందో ఎవరికి కూడా తెలియదు. సొంత అధికారము లేవియాకాండము 10వ అధ్యాయము 2వ వాక్యాన్ని చూడండి. లేవియాకాండము 10వ అధ్యాయము 2వ వచనాన్ని చూడండి. ఆ అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను. రెండవ వచనం చదవమా. యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను. వారు యెహోవా సన్నిధిని మృతిపొందిరి. అప్పుడు మోషే అహరోనుతో ఇట్లనెను. మొదటి వచనం నుంచి చదవండి. 10 మొదటి వచనం నుంచి. అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమ తమ ధూపార్పణ తీసుకొని వాటిలో నిప్పులు ఉంచి వాటి మీద ధూప ద్రవ్యములను వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగ యెహోవా సన్నిధిలో నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసింది. హారోను కుమారులు ఎవరు చెప్పండి? హారోను యాజకుడు. అనేక మంది యాజకులందరూ కూడా మేము కావాలి అని యాజకత్వం కోసం కోరుకున్నారు. మోషే మీద తిరగబడ్డారు. మోషే దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు ఇశ్రాయేలీలలో. మరి ఎందుకంటే ఇశ్రాయేలీలో పెద్దలనే వారు అందరూ కూడా మేము కూడా నీ సన్నిధిలో అర్హత కలిగిన వారమని వారు కోరుకుంటున్నారయ్యా. కనుక వారిలో ఎవరిని పెద్దగా చేయాలి, ఎవరిని నీ సన్నిధిలో పరిచర్య చేసేవారిగా నిలబెట్టాలి, నాకేమీ తెలియటం లేదని చెప్పి దేవుని సన్నిధిలో మోషే ప్రార్థన చేశాడు. చేసినప్పుడు దేవుడు అన్నాడు, ఇశ్రాయేలీలలో 12 గోత్రముల వారిని 12 కర్రలు నా సన్నిధిలో పెట్టమను, వారి పేర్లు దాని మీద రాసి వారు వెళ్ళమను, నేను ఎవరు సేవ చేయాలో నేను నిర్ణయిస్తా, వారు అనుకున్నది కాదు అని అక్కడ మోషేతో మాట్లాడినప్పుడు ఆ మాటలు తెలియచేశాడు. ఇశ్రాయేల్ పెద్దలందరూ కూడా అధికారాన్ని కోరుకున్నారు. దేవుని మందిరంలో మేము కూడా అధికారులుగా ఉండాలనుకున్నారు. నేనంటే నేను అని అధికారాన్ని కోరుకున్నారు. కానీ దేవుడు అన్నాడు, వారి పేర్లు రాసి ఆ కర్రలను నా మందిరంలో పెట్టమను, నేను ఎవరు చేయాలో, ఎవరికి అధికారం ఇవ్వాలో, ఏ కుటుంబం నా మందిరంలో పరిచర్య చేయాలో అది నాకు తెలుసు గనక వారిని ఆ పని చేయమని దేవుడు చెప్పినప్పుడు ఇశ్రాయేలు పెద్దలందరినీ కూడా సమకూర్చి 12 గోత్రాలలో 12 మంది కర్రలను తీసుకుని వచ్చి ఆ దేవుని సన్నిధిలో పెట్టినప్పుడు అది హారోను కర్ర చిగురించి పువ్వులు పూసి కాయలు కాసింది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుడు అన్నాడు, హారోను నాకు లేవీయుడు, నాకు పరిసారకుడు, అతని కుటుంబమే నా సన్నిధిలో పరిచర్య చేయాలి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక వాళ్ళందరూ కూడా వారి కర్రలు తీసుకుని వెళ్ళమనని దేవుడు చెప్పినప్పుడు హారోనికే అర్హత ఇచ్చాడు. హారోను దేవుని వల్లన అధికారం పొందాడు. దేవుని యొక్క అధికారము కింద హారోను ఉన్నాడు. దేవుని పరిచర్య చేయాలి అంటే సమస్తము దేవుడే అతనిని నడిపిస్తున్నాడు. ఏది చేయమంటే అది చేస్తున్నాడు హారోను. అతని కుమారులు అతనికి పరిచారకులుగా ఉన్నారు. అతని కుమారులు పరిచర్య చేసేవారు, కానీ వారు యాజకులు కాదు. హారోను మాత్రమే యాజకుడై ఉన్నాడు.
దేవుని మందిరములో పరిచర్య చేసి మరి పనివారుగా ఉన్నారు కుమారులు హారోనైతే యాజకుడుగా ఉన్నాడు 9వ వచనం చూడండి లేవీకాండం 9వ అధ్యాయము 9వ వచనములో హారోను కుమారులు అక్కడ ఏం చేస్తున్నారు చూడండి హారోను యొక్క కుమారులు దాని రక్తమును అతని యొద్దకు తేగ అతడు ఆ రక్తములో తన వేలు ముంచి బలిపీఠము కొమ్ముల మీద దాని చమిరి బలిపీఠము అడుగున ఆ రక్తమును పోసెను ఆ రక్తము పోసెను అక్కడ హారోను ఏం చేస్తున్నాడు చెప్పండి అతని కుమారులు అక్కడ పరిచర్య చేసి రక్తాన్ని ఒక దేవుని పాత్రలో తీసుకుని వచ్చినప్పుడు ఆ బలిపీఠము మీద దానిని మరి దేవుడు చెప్పినట్లుగా ప్రోత్సహించడానికి హారోనికి అధికారం ఉన్నది ఆ బలిపీఠము చుట్టూ దేవుని యొక్క రక్తాన్ని అక్కడ దేవుడు చెప్పినట్లుగా బలి అర్పించే అర్హత హారోనికి ఉన్నది కానీ హారోను కుమారులకు అక్కడ లేనే లేదు దేవునికి స్తోత్రము హల్లెలూయా హారోను కుమారులు ఎందుకంటే తమకు ఆజ్ఞాపింపని తనకు ఆజ్ఞాపింపని ఏం చేశారు చెప్పండి ఆజ్ఞాపింపని ఒక అర్పణ దేవుని దగ్గరికి తీసుకువెళ్ళారు వారు కూడా దేవుని మందిరంలోనేగా పరిచర్య చేస్తున్నారు కనుక దేవునికి తమ సొంత ఏం చేస్తున్నారు చెప్పండి అర్పణ దేవుని సన్నిధిలో అగ్నిని దేవుడు వారికి ఆజ్ఞాపింపని అగ్ని వారంతట వారి ఒక ధూపార్పణ తీసుకుని అగ్ని ఉంచి దేవాలయంలోనికి వెళ్ళినప్పుడు దేవుని కోపం వారి మీద రగులుకున్నది దేవునికి స్తోత్రము అలా దేవుడు ఏం చేస్తాడు చెప్పండి అక్కడ ఎందుకంటే దేవుడు ఆజ్ఞాపించింది హారోనికి ఇచ్చాడు కనుక హారోను దేవుడు ఏమి చెబితే అది చేస్తున్నాడు కానీ ఆజ్ఞ ఇవ్వని పనులు హారోను కుమారులు దేవుని సన్నిధిలో బలి అర్పించడానికి ప్రార్థన చేయడానికి వారు బయలుదేరారు దేవుని కోపం వారి మీద రగులుకుంది దేవునికి స్తోత్రము హల్లెలూయ కనుక దేవుని చేత నడిపించబడే వారి దేవుని ఆజ్ఞలో జీవించే వారి వారి ప్రార్థన దేవుడు వింటాడు కుమారులైనా వినడు అక్కడ కనుక దేవుని చేత ఎవరైతే ఏర్పాటు కలిగి ఉన్నారో దేవుని ఆజ్ఞల ప్రకారంగా ఎవరైతే నడుచుకుంటున్నారో వారి అర్పణలే దేవుడు అక్కడ అంగీకరిస్తాడు కనుక ఈరోజు దేవుని యొక్క ఆజ్ఞలకు ఎందుకంటే అందరూ కూడా సేవకులుగా బయలుదేరుతున్నారు ఈరోజు ఎందుకంటే బలిపీఠం కట్టడం బలులు అర్పిస్తాం అలాగే ప్రార్థనే కదా అనుకుంటున్నారు కానీ దేవుడు అంటున్నాడు నేను వారికి అధికారము ఇవ్వలేదు అంటున్నాడు నేను వారికి అధికారం ఇవ్వలేదు కనుక వారు ప్రార్థన చేస్తున్నారు కానీ వారి ప్రార్థన నేను విననే వినను అంటున్నాడు కనుక వారు మనకన్నా ప్రార్థన బాగా చేస్తారు దేవుడు ఏర్పాటు చేసిన బిడ్డలకన్నా కూడా నకిలీ వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి ఇంకా ప్రార్థన చేస్తారు కనుకని ఈరోజు దేవుడు అంటున్నాడు అక్కడ దేవుని యొక్క ఏర్పాటు ఆయన సేవకులు ఎలా ఉంటారండి దేవుడు అంటున్నాడు గాలి ఎప్పుడు ఎటు వచ్చునో ఎటు వెళ్ళునో ఎవరికి తెలియనే తెలియదు కనుక దేవుని ఆత్మ ఏ రీతిగా వారి మీద మాట్లాడుతుందో ఏ రీతిగా వారిని నడిపిస్తుందో ఆ రీతిగానే దైవ సేవకులు నడవాలి వారి అధికారం అనేది వారి దగ్గర వారి ఆలోచన లేనే లేదు దేవునికి స్తోత్రము హల్లెలూయ అట్టి అధికారము ఎవరైతే చేస్తారో దేవుడే ఉన్నారు చెప్పండి వారు శిక్షకు పాత్రులుగా ఉన్నారు అట్టి వారు శిక్షకు పాత్రులు దేవుడు నిర్మించని అధికారాన్ని వారంతట వారే తీసుకుని మాకు అధికారం అన్నది మేము సేవకులమే మేము విశ్వాసులమే అని చెప్పి వారికి ఆజ్ఞాపింపని ఏ పని చేసినా వారి మీదకి ఏమవుతుంది చెప్పండి శిక్ష వస్తుంది అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు చూడండి ఎఫెసీయులకు రాసిన పత్రిక లాస్ట్ వచనాలు 6వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు అక్కడ ఏమంటున్నారు చెప్పండి ఎఫెసీయులకు రాసిన పత్రిక
ఆరో అధ్యాయం ఐదో వచనం దాసులారా దాసులారా యథార్థమైన హృదయము గలవారై యథార్థమైన హృదయము గలవారై భయముతోను భయముతో వణుకుతోను వణుకుతో క్రీస్తునకు వలే క్రీస్తునకు వలే శరీర విషయమై ఆ మీ యజమానులైన వారికి ఆ విధేయులయుండుడి విధేయులయుండండి మనుషులను సంతోషపెట్టువారు మనుషులను సంతోషపెట్టువారు చేయునట్లు కంటికి కనబడటకే కనుబడటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనస్సుపూర్వకముగా జరిగించుసు మనుషులకు చేసినట్లుగా కాక ప్రభువునకు చేసినట్లుగా ఇష్టపూర్వకముగా మీరు సేవ చేయండి దాసుడైనను స్వతంత్రుడైనను మీలో ప్రతివాడు ఏ సత్కార్యమును చేయును దాని ఫలము ప్రభువలన పొందును మీరు ఎరుగుదురు యజమానులారా మీకును వారికి యజమానుడైన వాడు పరలోకమందు ఉన్నాడని ఆయనకు పక్షపాతము లేదని ఎరిగిన వారై వారిని బెదిరించుట మాని ఆ ప్రకారమే వారి ఎడల మీరు ప్రవర్తించండి దాసులారా యథార్థమైన హృదయము గలవారై భయముతో వణుకుతో క్రీస్తు వలె ఉండుటకు మీ ఏమన్నారు చెప్పండి మీ యజమానులైన వారికి శరీర విషయములో విధేయులై ఉండండి మనుషులను సంతోష పెట్టువారైనట్టుగా కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనస్సుపూర్వకముగా జరిగించండి దేవుడు పరలోకమందు ఉన్నాడు అందరికీ ఆయన యజమానుడై ఉన్నాడు మీ యజమానులకి ఆయన యజమానుడై ఉన్నాడు మీకు కూడా ఆయన యజమానుడై ఉన్నాడు అందరికీ అధికారే ఉన్నాడు ఆయన అధికారమును ఎదిరించిన వారు ఆయన ఇచ్చిన అధికారాన్ని ఎవరైతే తృణీకరిస్తారో దానిని తృణీకరించి వారి సునీతి మార్గాల్లో నడుస్తారో వారు తమ మీదకి తామే శిక్షను తెచ్చుకుంటున్నారు దేవుడు ఒకటి చేయమంటే ఒకటి చేశాడు సౌలు తన అధికారాన్ని పోగొట్టుకున్నాడు అలాగే మరి దేవుడు అన్ని విషయాల్లో మనకిచ్చిన అధికారం మనకిచ్చిన అధికారాన్ని మనము ఈరోజు సద్వినియోగం చేసుకోవాలండి దేవుడు ఏ రీతిగా నిన్ను నడమన్నాడు ఏ రీతిగా నిన్ను ఆశీర్వదించాడు ఏ రీతిగా నీ సాక్షిగా ఉండాలి నీ సాక్షి జీవితాన్ని కలిగిన వ్యక్తిగా జీవించాలి అని దేవుడు అక్కడ కోరుకుంటున్నాడు కనుకనే దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు కనుక ఆయనకు మనము దాసులుగా ఉండాలి అని ఆయనను ఆరాధించే ప్రజలుగా ఉండాలని మనల్ని కోరుకున్నప్పుడు ఆ రీతిగానే మనం ఉండాలి అంతేగాని అధికారాన్ని కోరుకున్నప్పుడు మన మీదకి మనమే శిక్షను తెచ్చుకుంటాం కనుకనే దేవుడు అన్ని విషయాల్లో మనల్ని పై అధికారమును దేవుడు మనకిచ్చాడు ఆ అధికారాన్ని మనం కలిగిన వారిగా ఉన్నప్పుడు దేవుని ఆత్మను సంతోషపరిచే వారిగా ఉంటాం లేదా ఆ అధికారాన్ని ఎదిరించినప్పుడు దేవుని ఆత్మను దుఃఖపరిచే వారిగా మనం ఉంటాం కనుకనే దేవుడు ప్రతి వారికి వారి వారి క్రియల చొప్పున ప్రతిఫలం ఇవ్వడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు కనుక ఆయనకి మనం భయపడాలి అలాగే మీకు మీపైన అధికారులుగా ఉన్న వారిని వారి బెదిరించకండి వారికి వారి మాటలు విని వారిని గౌరవించి వారికి మీరు లోబడండి అని దేవుని యొక్క మాటలు మనకు తెలియపరుస్తున్నారు కనుక దేవుడు మీపైన నాయకులుగా ఉంచిన వారు మీ ఆత్మలను కాస్తున్నారు కనుక వారు ప్రయాసతో కొన్ని విషయాలలో మీకు కొన్ని ఆజ్ఞలను తెలియజేస్తున్నారు దేవుని వర్తమానాన్ని తెలియజేసినప్పుడు ఆ అధికారాన్ని ఎదిరించినప్పుడు మనందరం మనమే కొన్ని తీర్పులకు గురి అయిపోతాం లేదా అధికారానికి లోబడి దేవుని చిత్తములో నడిచినప్పుడు దేవుని వల్ల మనుషుల వల్ల నీవు మెప్పును పొందుకుంటావు లేదా శిక్షకు మనము పాత్రులుగా మిగిలిపోతాం దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి ప్రతి అధికారమునికి ఏ అధికారాన్ని ఇచ్చాడో ఆ అధికారము కింద ఇటు అటు చూడకుండా దేవుని చిత్తము నీలో మనస్ఫూర్వకముగా జరిగించమని దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు దేవుని వాక్యము దీవించునుగాక హల్లెలూయా హల్లెలూయా
దేవునికి వందనాలండి, అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు, కూడి ఉన్న ఈ సంఘస్థలందరికీ హృదయపూర్వక వందనాలండి. గత నెల నుంచి నాకు మా ఇంట్లో వాళ్ళందరికీ బాగా ఫస్ట్ నాకు అటాక్ అయిందండి కరోనా. నాకు అటాక్ అయ్యి నాకు వచ్చింది కానీ నాకు మూడు రోజుల్లోనే దాని నుంచి నాకు దాని సిమ్టమ్స్ బాగా ఒక మూడు రోజులు తీవ్రంగా చూపించింది. తర్వాత నాలుగో రోజుల నుంచి నాకు అసలు ఏమీ లేనట్టే అసలు కరోనానే వచ్చిన పోయింది. నాలుగో రోజు నుంచి అసలు ఏ సమస్య లేదు నాకు. కానీ నేను నాకు వచ్చిందని తెలవడంతోనే సపరేట్ రూమ్లో వేరేగా ఉండిపోయి అసలు వాళ్ళ ఝాన్సీకి పిల్లలకి అందరికీ దూరంగా ఇటు అటు తలుపులు వేసేసి సపరేట్గా ఉండేవాడిని. అయినా సరే వాళ్ళకు కూడా వచ్చింది. కానీ ఝాన్సీకి చాలా బాగా సీరియస్ అయింది. కానీ కరోనా కాకుండా వేరే ఇంకా వేరే రకాల ఆరోగ్య సమస్యలతో చాలా ఇబ్బంది పడింది. అది ఇంకా ఎంత సీరియస్ అయిందంటే అది మళ్ళీ హాస్పిటల్ వరకు వెళ్ళి అక్కడ స్కానింగ్లని అయ్యని ఇవని తీసి చాలా ఇబ్బంది పట్టింది. ఇదన్నీ చెప్పడానికి మెయిన్ కారణం ఏంటంటే ముందుగా ఈ పౌర్ణమి రోజు ఆరాధన అటెండ్ చేయకపోవటం. బాగా తనకు నమ్మకం ఏంటంటే ఝాన్సీకి పౌర్ణమి రోజు కన్నా ఆరాధన అటెండ్ చేసి మనం ప్రేయర్ చేసుకొచ్చుకుంటే ఆ రోజు ఎటువంటి వ్యాధులు ఉన్నా సరే ఎటువంటి ఇది ఉన్నా సరే అన్ని స్వస్థత బాగా చేకూరుతుంది ఈ విశ్వాస మందిరంలో అని తనకు ఒక గట్టి నమ్మకం ఏర్పడిపోయింది. అలాగే కిందటిసారి ఈ కరోనా వల్ల రాగలేకపోయాం, అంతకు ముందుసారి ఒకసారి మిస్ అయ్యాము ఈ పౌర్ణమి రోజు ఆరాధన. అలాగే అప్పుడే అనుకున్నాం అది మిస్ అవ్వటం వల్లే ఇంత ఇదిగా కరోనా వచ్చి అందరికీ బాగా సమస్యలు తెచ్చింది. కానీ రావటం అయితే ఒక అల్లకొల్లోలం అయిపోయింది. డబ్బులకి డబ్బులు అయిపోయినాయి, ఆరోగ్యం ఆరోగ్యం చాలా దెబ్బతింది అప్పుడు అందరికీ. పిల్లలకు కూడా మా పెద్దోడికి వచ్చింది, చిన్నోడికి రాలేదు కానీ ఆడికి బాగా జ్వరం అది వచ్చింది. ఇక అదే అనుకున్నాం ప్రభువా, ఇక ఈ పౌర్ణమి రోజు ఆరాధన మాత్రం మిస్ అవ్వకుండా వస్తాము అని సాక్ష్యం చెప్పుకుంటాము. ఆ రోజు కూడా సాక్షుడిగా నిలుస్తాం ప్రభు అని ప్రేయర్ చేసుకుంటే ఆటోమేటిక్గా చాలా అద్భుతంగా అందరికీ తగ్గిపోయి మంచి స్వస్థత చేకూర్చిందండి. అలాగే అమ్మగారికి అయ్యగారికి ఫోన్ల ద్వారా చెప్పి ఎప్పటికప్పుడు ప్రేయర్ చేయించుకునేవాడిని. వాళ్ళు కూడా ప్రేయర్ చేసి సహాయం చేసినందుకు ధన్యవాదాలు. అలాగే మళ్ళీ ఇంకా కొంచెం అనారోగ్యంతోనే ఉందండి ఝాన్సీకి, ఆమెను గురించి కూడా మళ్ళీ అయ్యగారిని అమ్మగారిని మీ అందరినీ వేడుకుంటున్నాను ప్రార్థన చేయమని. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించను గాక. హల్లెలూయా. దేవునికి వందనాలు, అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు, కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మాది జక్కంపూడి గ్రామం అండి. మాకు దేవుడంటే ఏంటో తెలియదు. మేము అన్యజనులను, దేవతలను పూజించే వాళ్ళం, ది గుళ్ళు చుట్టూ తిరిగే వాళ్ళం. మా పరిస్థితి ఎలాగుండేదంటే ఇంట్లో నెమ్మది సమాధానం ఏమీ ఉండేది కాదు. నేను వారానికి 40 ఏళ్ళు 50 ఏళ్ళు లక్ష రూపాయలు సంపాదించిన రోజు కూడా ఉండయి. నాకు లేని అలవాటు లేదు. ముందు తాగేవాడిని, పేకాటాడేవాడిని, కోడి పందాలకు వెళ్ళేవాడిని, బీడీలు కాల్చేవాడిని, సుట్టలు కాల్చేవాడిని, సిగరెట్లు కాల్చేవాడిని. నాకు లేని అలవాటు అంటూ ఏది లేదండి. వారం రోజులు డ్యూటీ చేస్తే శనివారం సాయంత్రానికి ఎంతైనా రాని, ఆదివారం సాయంత్రానికి మళ్ళీ 10 రూపాయలు అడుక్కోవటమేనండి. ఎందుకంటే నాకున్నది పేకాట, సమస్తం నాకు పేకాట అండి. నాకు ఎంతైనా ఉండాలి నా జేబులో, ముందు నేను పేకాటకి వెళ్ళాలి. నా ఇంట్లో తిన్నారా తినలేదా అవన్నీ నాకు అనవసరం. నాకు మటుకు ముఖ్యంగా పేకాట కావాలి. ఏది ఉన్నా లేకపోయినా, తినటానికి ఉన్నా లేకపోయినా పేకాట మటుకు ఆడాలి నేను. అలా నా మైండ్లో అదో ఫిక్స్ అయిపోయిందండి. నేను ఎన్ని రోజులు డ్యూటీ చేసినా, ఎంత సంపాదించినా మళ్ళీ ఆదివారం సాయంత్రానికి రూపాయి ఉండేది కాదు నా జేబులో. నేను ఒక్క జక్కంపూడిలోనే కాదు, చాలాసార్లు క్లబ్బులకు వెళ్ళాను, పేకాట ఆడాను, ఎన్నోసార్లు ఎన్నో ఊర్లు తిరిగానండి. కానీ నా జీవితంలో, మా కుటుంబంలో కానీ మాలో కానీ నెమ్మది సమాధానం. నేను ముందు దాగి నా భార్య వెళ్ళొద్దన్నా, నా భార్యను కూడా ఎన్నోసార్లు కొట్టాను, ఎన్నోసార్లు హింసించాను. అలా నా కుటుంబంలో అసలు నెమ్మది సమాధానం అసలు ఏది ఉండేది కాదండి. గుళ్ళు తిరిగేవాళ్ళం, పూజలు చేసేవాళ్ళం. ఆ గుడికి వెళ్ళి వచ్చిన రోజు నుంచి మళ్ళీ ఇంకో కొత్త సమస్య మొదలయ్యేదండి మాకు. ఆ సమస్య కోసమని మళ్ళీ గుడికి వెళ్ళేవాళ్ళం, మళ్ళీ ఇంకో కొత్త సమస్య వచ్చేది. అసలు ఆ సమస్యల మీద సమస్యలు తట్టుకునే వాళ్ళం కాదు. నాకున్న డబ్బులు కానీ, మాకు ఇప్పటికి 4-5 సార్లు పొదుపు సంఘం వచ్చిందండి,
ఒక్క రూపాయి కూడా నేను తినలేదండి దాన్ని అవి మొత్తం పేకాటలోనే పోగొట్టానండి నా అవసరాలు ఏంటో నేనేంటో కుర్రాల సమాసం బట్టి ముందు దాగేవాడిని ఆ పేకాటకి వెళ్ళేవాడిని రాత్రి పగలు కూడా ఆడే ఉండేవాడినండి అసలు ఎట్లా తిరిగేవాడినంటే ఇక అక్కడికే డబ్బులు అన్నప్పుడు బిర్యానీ తెప్పించుకుని అక్కడే తిని ఆడే పడుకునేవాడిని డబ్బులు అయిపోతే ఎప్పుడో రేతాల అరగట్టకి ఇంటికి వెళ్ళి పడుకునేవాడినండి నా భార్య ఎన్నిసార్లు చెప్పినా నా భార్యను కొట్టాను మా అమ్మ ఎన్నిసార్లు చెప్పినా మా అమ్మను కొట్టాను నా పిల్లలు చేతికి వచ్చేటప్పుడు కూడా చేతికి వచ్చారు నా పిల్లలు చదువుకు కూడా కనీసం ఎవరన్నా అడిగి అప్పు చేసి ఇంట్లో తెచ్చుకునే వాళ్ళని స్టోర్ బియ్యం తిని 2-3 సంవత్సరాలు బతికేవండి మేము మా కుటుంబం మొత్తం అసలు బియ్యం తెచ్చుకోవడానికి కూడా రూపాయి ఉండేది కాదు కూరగాయలకు ఉండేది కాదు వారం డ్యూటీ చేస్తే డబ్బులు వచ్చాయి అవి తీసుకెళ్ళి ఫ్యాకాటలోనే పెట్టేవాని కానీ ఇంట్లోకి మటుకు తెచ్చేవాని కాదండి ఇక నా భార్యకి నాకు ఎప్పుడు ఇక గొడవలేనండి అలా ఉండగా ఒకరోజు చాబాద వెంకట్రావు గారిని హైదరాబాద్ తీసుకెళ్ళానండి వాళ్ళ అమ్మాయి పని మీద ఏదో వెళ్ళాము ఆ వెంకట్రావు గారు చెప్పారు మేము ఇక్కడికి రాకముందు గుణదల చర్చికి వెళ్ళేవాళ్ళమండి ఆ గుణదలకు వెళ్ళేవాళ్ళం క్యారేజ్ కట్టుకొని వెళ్ళి అక్కడ తిని వాళ్ళు వాక్యం చెప్పినా మాకు అర్థమయ్యేది కాదు వాళ్ళందరూ హల్లెలూయా స్తోత్రం అంటుంటే మేము తెల్లమ వేసుకొని చూస్తూ ఉండేవాళ్ళమండి మాకైతే తెలియదు ఆ వాక్యం తెలియదు ఆ బైబిల్ చదవటం తెలియదు మాకు అప్పుడు బైబుల్ కూడా లేవండి మా చేతిలో ఏదో గుణదల చర్చికి వెళ్తున్నాం వస్తున్నాం అన్నట్టుగా ఉండేవాళ్ళం అప్పుడు వెళ్తుంటే వెంకట్రావు గారు కనం ఆయన తీసుకెళ్తే చెప్పాడండి ఇక్కడ ఉన్న గ్రామంలో ఈ చర్చి ఉంది మీరు రెండు అల్లుడు అన్నాడు ఒక వారం ఆయన్ని తీసుకొని వచ్చామండి ఆయన కారు వేసుకొని వచ్చాము ఇక అలా 2వ వారం వచ్చాక అమ్మగారు పరిచయం అయ్యారండి ఇప్పుడు నేను తోలే ఆటో నాకు కృషి అయితే లేదండి అమ్మగారు అయ్యగారు ఇప్పించిన ఆటోనండి అది ఆ ఆటోనే అప్పుడు దాన్ని ఇప్పించి 4 సంవత్సరాలు అయిందండి నాకు అమ్మగారు అయ్యగారికి కానీ మాకు కానీ ఇంత మాట లేకోకుండా దాన్ని తోలుతనే ఉండాలి ఇంతవరకు కూడా ఆ ఆటో ఇప్పించింది నాకు అమ్మగారే మాకు దారి చూపించింది అమ్మగారే నన్ను మార్చింది కూడా అమ్మగారు అయ్యగారేనండి మాకు ఒక నెల క్రితం కూడా కరోనా వచ్చిందండి కరోనా వచ్చి మా ఇంటికాడు ఉంటే మాకు తల్లి తండ్రి ఉన్నా అంతగా పట్టించుకునే వాళ్ళు కాదు మాకు లేరు ఉన్నప్పుడు కూడా పట్టించుకోవాలి మమ్మల్ని మీ తెప్పలు మీరు పడండి మీ సావు మీరు సావండి అనేవాళ్ళే కానీ మా జోలికైతే వచ్చేవాళ్ళు కాదు నాకు విపరీతమైన కోపం అండి నన్ను ఎవరన్నా అంటే ఊరుకునేవాడిని కాదు ఊరికి రోడ్డు మీద వెళ్ళేవాడిని కూడా కదిలిచ్చి గొడవ పెట్టుకుని కొట్టేవాళ్ళండి అలా ముందు దాకా ఎన్నో శాస్త్రాలు చేసేవాడినండి ఇక్కడికి వచ్చాక ఈ సన్నిధికి వచ్చాక నా హృదయపూర్వకంగా చెప్తున్నానండి అమ్మగారు అయ్యగారు ప్రార్థన వల్లే మేము వారేమండి మా ప్రార్థన అయితే ఏం లేదండి మేము కరోనా వచ్చినప్పుడు కూడా అమ్మగారు అయ్యగారు పూట పూటకి ఫోన్ చేసి ప్రార్థన చేయండి అంటే వాస్తవం చూద్దాం అసలు మేము ప్రార్థన చేయలేదండి మేము చేసుకోవాలి అసలు కరోనా వచ్చినప్పుడు ప్రార్థన అమ్మగారు అయ్యగారే చేశారు వాళ్ళ ప్రార్థన బలాన్న పెట్టే మాకు కరోనా స్వస్థత కలిగిందండి లేకపోతే ఈనాడు ఉండేవాళ్ళం కాదండి మేము నాకు ఇప్పుడైనా కాదండి ఈ సన్నిధికి రాకముందు మేము ఎన్నో నిర్ణయాలు తీసుకున్నాం చనిపోదాం అనుకున్నాం కుటుంబం మొత్తం నాకు నా భార్య నాకు ఇద్దరు పిల్లలండి అబ్బాయి అమ్మాయి మా కుటుంబం మొత్తం చనిపోదాం అనుకున్నాము ఈ సన్నిధికి వచ్చాక ఇలా మారుతానని మటుకు నేను అనుకోలేదండి నన్ను ఎంతగా మార్చిన అమ్మగారు అయ్యగారికి నా నిండు వందనములండి కాకపోతే ఈ కరోనా వచ్చాక మళ్ళీ నేను దారి తప్పానేమో అని అనిపిస్తుందండి నాకు ఎందుకంటే ఇంతకాలం మొన్నటిదాకా కూడా అమ్మగారు అయ్యగారు ఏది చెప్తే అదే చేశాను కొన్ని మాటల్లో మళ్ళీ అమ్మగారు అయ్యగారి మాట వినలేకపోయానండి ఆ మాట దాటి నేను వేరే సాటలకు తిరిగాను అది మటుకు నన్ను క్షమించండి అమ్మా అది నా బలహీనతలు అమ్మ నా బలహీనతలను ఇప్పుడు నేను ప్రార్థనలో బలపడుతున్నానంటే నాకు ఏదో బలహీనత వస్తుంది ఈ 20 రోజుల్లో నేను ఎంతో బాధపడ్డానమ్మా నన్ను క్షమించండి అమ్మా నన్ను మందించండి ఎందుకంటే నేను చేసే పాపాలను తెలిసి కూడా ఆ పాపం జోలికే వెళ్తున్నానమ్మా నా హృదయం మార్చుకునేందుకు నాకు సహాయం చేయండి అమ్మా మా మీ ప్రార్థన బట్టే మేము ఎలా ఉన్నాం దాన్ని మీ ప్రార్థన లేకపోతే మేము అలా ఈనాడు ఇందులో బ్రతికి జీవించి ఉండేవాళ్ళమే కాదు ఈ సన్నిధిలో ఎంతో స్వస్థత కలుగుతుందండి మీకు తెలీదు నేను ఆటో తోలేటప్పుడు నాకు ఏదైనా పెయిన్ వచ్చినా నేనైతే వాస్తవం చెబుతున్నా దేవుణ్ణి మడిగి తలుచుకునేవాడిని కాదు అయ్యగారినే అయ్యగారు పేరే ఎత్తుకునేవాడిని అయ్యా నాకు ఈయన ఎప్పు వస్తుందంటే ఆ నొప్పి ఆ సాయంత్రానికి ఉండేది కాదండి ఇంతకాలంగా 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు కూర్చొని ఆటో తోలుతున్నానండి ఏ నొప్పి లేకోకుండా ఏది లేకోకుండా అది అయ్యగారి ద్వారానేనండి అయ్యగారు మొన్న వారం కూడా నేను రాలేదండి అంతకుముందు వారం కూడా రాలేదండి ఏదో నా సొంత సలాభం కోసం తిరిగాను నన్ను క్షమించండి అమ్మా ఇక నేను బతుకున్నంత వరకు కూడా ఏ తప్పు చేయను అమ్మగారు అయ్యగారి మాట కూడా దాటను ఈ సన్నిధిలోనే మా తుది వరకు జీవిస్తామని మీ అందరి పక్షాన వాగ్దానం చేసుకుంటున్నానండి నేను నాకు ఇక
మాకు తల్లి తండ్రి ఎవరు లేరు మాకు ఎలాగో ఆ దేవుడిచ్చిన తల్లి తండ్రి వాళ్ళిద్దరేనండి వాళ్ళిద్దరిని బట్టి జీవిస్తామని నేను వాగ్దానం చేస్తున్నానండి మీ అందరి ముందు నా పాపాలని నా దోషాలని మా ప్రార్థన వల్ల అయితే మేము కడుక్కోవటం మా వల్ల కాదండి మీ జరం కాదు ఇంకా 10 జన్మలు ఇచ్చినా మా పాపాలు కడక్కడం అదేండి అమ్మగారయ్య గారి ప్రార్థన వల్ల మా పాపాలకై మాకు స్వస్థత కలిగి ఆ పాపాలను మొత్తాన్ని ఆ అమ్మగారయ్య గారి ప్రార్థన వల్లే కడుక్కునే అవకాశాన్ని మాకు ఇచ్చారు ఆ దేవుడు దాన్ని నిలబెట్టుకునేటందుకు ఆ మాకు దేవుడు ఆ శక్తిని మాకు ఇవ్వమని మేము కోరుకుంటున్నామండి మాకు ఆ ప్రార్థన ఎలా చేయాలో తెలియదు వాక్యం ఎలా చేయాలో తెలియదు ఆ వాక్యాలను అర్థాలు కూడా మాకు తెలియదండి ఇక్కడ సన్నిధికి వచ్చాక ప్రార్థన నేర్చుకున్నాం వాక్యం చదవటం నేర్చుకున్నాం ఆ వాక్యాలను అర్థాలు అమ్మగారయ్య గారు చెప్తుంటే విని దాన్ని గ్రహింపు చేసుకొని ఆ వాక్యం ద్వారంగా నడుచుకునే శక్తిని మాకు దయచేయమని దేవుడి ద్వారా మేము దేవుడికి రోజు మొరపెడుతున్నామండి మేము డైలీ పొద్దున్న సాయంత్రం పాట 6 గంటలకు ప్రార్థన చేసుకునే వాళ్ళం 6 గంటల నుంచి 8 గంటల దాకా డైలీ చేసుకునే వాళ్ళం ఇక్కడికి వచ్చాక మళ్ళీ ఈ 20 రోజుల నుంచి ఇక నేను బయటికి మళ్ళీ తిరగటం మొదలేసాక అది ప్రార్థన చేయలేదండి ఇంట్లో అది కరోనా వచ్చిన కానీ ప్రార్థన లేదు ఇక ఎంతసేపటికి మొన్నటిదాకా ప్రార్థన మీద ఉండే ఆలోచన ఇప్పుడు ఇక బయట తిరుగుల మీద వెళ్ళిపోయిందండి మళ్ళీ నాలో ఉన్న ఆ ఆలోచనలు మొత్తం తీసేయటానికి నా మా కుటుంబం గురించి ప్రార్థన చేయమని అమ్మగారు అయ్యగారికి కూడా మరొక్కసారి నేను చెప్పుకుంటున్నానండి మా వల్ల అయితే ఏదీ కాదండి మాలో ఉన్న ప్రతి ఏ కోణాన చూసినా ఈ సన్నిధిలో నిల్చోవడానికి కూడా నాకు అర్హత లేదండి ఎందుకంటే నేను అంత పాపాత్మనండి పాపుల్లో ప్రథమ పాపిని నేనే ఎందుకంటే నాకు లేని అలవాటు లేదు అన్నీ అలవాటులు ఉన్నాయి అని అన్నింటినీ వదులుకొని నేను నున్నొద్దామన్న ఆలోచన చేసుకొని కూడా అమ్మగారు అయ్యగారు చెప్పారు ఇల్లు చూద్దాం అయ్యా అన్నారు చూశానండి అమ్మగారు అయ్యగారు చెప్పకుండానే ఇక్కడికి వచ్చానండి నేను సన్నిధికి పక్కన ఉంటుందిలే అని రాత్రి ఫోన్ చేశాను మామూలుగా వచ్చేసానండి పొద్దున్నే అదేంటయ్యా చెప్పకుండా వచ్చేసామన్నారు సన్నిధికి పక్కన ఉంటుందని వచ్చానమ్మా అన్నాను సరేనయ్యాక మీ ఇష్టం అయ్యా అన్నారు ఇక దాన్ని బట్టి నాకు ఏం మాట్లాడాలో తెలియదు నాకు సాక్ష్యం ఎలా చెప్పుకోవాలో తెలియదండి నా సాక్ష్యంలో అయినా తప్పు నుండి మమ్మకు క్షమించండి ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించను కాదు